అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పసుపులేటి నాగమల్లిక, తెలుగు శాఖాధిపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం. మగు మహారాణి అనే యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి రామాయణంలోని పాత్రలు అనే పోటీకి సంబంధించి నేను రామాయణం నుండి జటాయు అనే పాత్రను తీసుకోవడం జరిగింది. రామాయణం మనకి అనాది కాలం నుండి నేటి వరకు హితబోధ చేస్తూ వచ్చినటువంటి ఇతిహాసాలలో ప్రధానమైనది రామాయణం. రాముని గుణగణాలు, దాంట్లో ఉన్నటువంటి పాత్రలు అన్నీ కూడా ఆదర్శవంతమైనది. నేటి యువతకు మనం చెప్పేటటువంటి ముఖ్య ఆదర్శవంతమైనటువంటి పాత్రలు అన్నీ కూడా దానికి సంబంధించి రామాయణం వివరిస్తుంది. అలాగే భక్తి తత్పరతకు సంబంధించి, స్వామి భక్తికి సంబంధించి ఒక మంచి చెయ్యాలి అనేటువంటి తపన మానవులలోనే కాదు, పశుపక్షాదులలో కూడా తన ప్రాణానికి త్యగించి చెయ్యాలి అనేటువంటి ఒక అంశాన్ని మనకి జటాయువు ద్వారా మనకి రామాయణం అందిస్తుంది. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయే సందర్భంలో తను వెళ్ళి దారిలో పశుపక్షాదులకు, చెట్లకు, పుట్లకు, గట్లకు, అన్నిటికి విన్నవించుకుంటుంది. నన్ను అనాథగా చేసి రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడు, మీరు రామలక్ష్మణులకు నా గోడును విన్నవించండి అని చెప్పేసి బాధపడుతూ చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దశరథుని యొక్క మిత్రుడైనటువంటి జటాయువు వింటాడు. జటాయువు విన్న వెంటనే సీతాదేవి చెప్తుంది, ఓ జటాయువ, నీవు ఇలా రావణాసురుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు అనేటువంటి విషయాన్ని రామలక్ష్మణులకు చెప్పు నాయన అని చెప్పేసి చెప్తుంది. రావణాసురుడు చాలా బలవంతుడు, నీవు అతనితో పోటీ పడలేవు, నిన్ను తన సంహరిస్తాడు అని చెప్పినా సరే ధైర్యంతో తన ప్రాణాలకి త్యగించి తన సీతాదేవిని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆరాటంతో పోరాటం చేసి రావణాసురుడు యొక్క తలలను, చేతులను, రథాన్ని అలాగే గుర్రాలతోటి పోటీ పడి చివరకు రావణాసురుడితో ద్వంద్వ యుద్ధానికి కూడా దిగి తన యొక్క రెక్కలను, డొక్కలను నరికి వేయించుకుంటుంది. అంటే తన ప్రాణాన్ని సంహరిస్తాడు అని తెలిసినా, తనకు ప్రాణ హాని ఉన్నది అని తెలిసినా సరే సీతాదేవిని రక్షించాలి అనేటటువంటి తన బంధువులు ప్రాణం ఉండగా కాపాడాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ తను చివరి శ్వాస విడిచే స్థితికి వచ్చి కింద పడిపోతుంది. అప్పుడు సీతాదేవి అంటుంది, నీవు నాయన నువ్వు పోరాడలేవు, నేను ఇలా అపహరణకు గురయ్యానని చెప్పేసి శ్రీరామచంద్రులకు, లక్ష్మణుల వారికి తెలియజేయనే అని చెప్పి ఆమెను రావణాసురుడు ఎత్తుకుపోతాడు. ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఊపిరి బిగపట్టుకుని శ్రీరామచంద్రుడు ఎప్పుడు వస్తాడా, నేను ఆ సీతాదేవి యొక్క అపహరణ వార్తను ఎప్పుడు అందజేస్తానా అని చెప్పేసి కొట్టుమిట్టులాడుతూ అలాగా పడి ఉంటుంది. ఆ సమయంలో ఏ విధంగా ఉందంటే రెక్కలు తెగిన పర్వతం వల్లే ఉన్న జటాయువును చూసిన రాముడు సీతను ఆ జటాయువే భక్షించి ఉండునేమో అని చెప్పేసి ఒక అనుమానాస్పదం కనిపిస్తుంది. ఆ శ్రీరామచంద్రుడు ఆ జటాయువును దగ్గరికి వచ్చి చూసేటప్పుడు అనమాట, అంటే రక్తం కక్కుతున్నటువంటి జటాయువును చూసి ఒకవేళ జటాయువు ఏమన్నా సీతను ఏమన్నా చేసిందా అని చెప్పేసి ఒక అపోహకు గురు అవుతూ ఉండగా వెంటనే, ఓ చిరంజీవి, నీవు వెతుకుతున్నటువంటి సీతను, నా ప్రాణాలను రెండింటినీ కూడా రావణాసురుడు అపహరించకపోయాడు, కాబట్టి ఈ విషయము నీకు చెప్పేంత వరకు నా ప్రాణాన్ని నిలుపుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను స్వామి, నీవు వెంటనే వెళ్ళి ఆ రావణాసురుడి చెరలో ఉన్నటువంటి మా సీతమ్మ వారిని రక్షించు తండ్రి అని చెప్పేసి చెబుతూ తన ప్రాణాలను విడుస్తుంది. అంత గొప్ప భక్తి తత్పరతతో, హృదయంతో, త్యాగ నిరతతో ఆ జటాయువు తన ప్రాణాలను అవలీలగా వదిలేసింది శ్రీరామచంద్రుడి యొక్క భక్తి మీద ఆ సీతాదేవిని కాపాడుకునే ప్రయత్నంలో. ఆ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు అనేటటువంటి ఒక విషయాన్ని మనకి ఇక్కడ ఈ కథలో తెలియజెప్పినటువంటి గొప్ప పాత్ర జటాయువు పాత్ర. ఒకవేళ జటాయువు చెప్పకపోతే ఎటువైపు వెతుకును, ఎటువైపు ఎలా వెళ్ళను, ఏ చెట్లు, పొట్లు, ఏ మృగాలు తినేసినాయి, ఒకవేళ రామాయణం కథ వేరేగా ఉండేదేమో ఈ జటాయువు పాత్ర లేనట్లయితే. అటువంటి జటాయువు సీతాదేవి యొక్క జాడను తెలియజేయడానికి సూచించబడింది గొప్ప సందేశాత్మకమైన భక్తి తత్పరత గలటువంటి జటాయువు పాత్ర. ఆ జటాయువు తన యొక్క భార్య యొక్క జాడను తెలియజేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఇంత
తన యొక్క శ్వాసని బిగపట్టుకుని ఆ విషయాన్ని అపహరణ సంబంధించినటువంటి అంశాన్ని వివరించి వెళ్ళింది జటాయువు. ఆ జటాయువుకి పుత్ర సమానంగా దహన సంస్కారాలను శ్రీరామచంద్రుడు చేస్తాడు. చేస్తూ ఆ పరమపదించినటువంటి సీతను గురించి చెప్పినటువంటి ఆ పరమపదించినటువంటి జటాయువు గురించి రాముడు ఈ విధంగా అంటాడు. యాగతిర్యజ్ఞశీలాన మహితాగ్నేచ యాగతి అపరావర్తినాం యాచయాచ భూమిత్రాయినా మాయాత్వం సమనుజ్ఞాత గచ్చి లోకానుత్తమాన్ అని చెబుతాడు. అనగా యజ్ఞములు చెయ్యవారు, అపత్తాగ్నులు, సన్యాసులు, భూదానము చేసిన వారు ఏ లోకములు పొందుదురో ఆ లోకములను ఓ జటాయువు నీవును పొందుము అని జటాయువుకు స్వర్గలోకాన్ని ప్రాప్తించేలా శ్రీరామచంద్రుడు పుత్రుని వలె అగ్ని సంస్కారాలు చేస్తాడు. ఒక పక్షికి అంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ఆదర్శమూర్తి మన శ్రీరామచంద్రుడు. ఆ పక్షిరాజు కూడా తన యొక్క స్వామి భక్తితోటి ఆ సీతమ్మని జాడ తెలియజేస్తూ తన ప్రాణాల్ని విడిచినటువంటి నిస్వార్థ త్యాగ నిరతి గల ఉత్తమమైనటువంటి భక్తి తత్పరత గల పాత్ర. పశుపక్ష్యాదులలో కూడా ఇటువంటి మంచి మానవత్వం కలిగేటటువంటి మనిషికే కాదు మానవత్వం అనేది, పశుపక్ష్యాదులు కూడా ఇలాంటి గుణాలు ఉంటాయి అని మన భారతీయ ఆత్మను మనకి చక్కగా నిరూపించినటువంటి, స్వామి భక్తిని నిరూపించినటువంటి గొప్ప పాత్ర జటాయువు పాత్ర. ఆ జటాయువు రాముడిపై గల భక్తి శ్రద్ధలతో సీతజాడని రామునికి తెలిపి రామాయణం ఒక విధంగా ఒక మలుపు తిప్పింది అని చెప్పుకోవాలి. సీతజాడను కనుగొనడంలో కూడా ఎంతో కష్టతరమైనటువంటి పని అయ్యేది రాముడికి. అటువంటి అంశాన్ని సులభతరం చేసి శ్రీరామచంద్రుడికి సహాయాన్ని అందించి పక్షి రాజులకే చక్కగా మంచి ఒక రాణిగా రాజుగా తన గుర్తింపును తెచ్చుకున్నటువంటి జటాయు పక్షికి దహన సంస్కారాలు చేసి ఆ రుణాన్ని తీర్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ విధంగా జటాయు యొక్క స్వామి భక్తిని, తన యొక్క త్యాగ నిరతని తెలియచేయటమే ఈ యొక్క ఈ పాత్ర యొక్క నా అంశం యొక్క ముఖ్య ఉద్దేశము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.